ఏడుకొండలవాడా గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము వ్యాసమహర్షి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు మనకు పురాణ రూపంలో అందించారు వారిని స్మరించుకుంటూ నారాయణం నమస్కృత్యరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరేత్ ఎన్నో ధర్మాలు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉన్నాయి వాటిలో శ్రాద్ధము యొక్క వైశిష్ట్యం గురించి తెలుసుకుంటున్నాం శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అంటారు పితృదేవతలకు సంతృప్తి కలగటం కోసం పితృదేవతలు తృప్తి చెందినట్లయితే ఆ వంశం అంతా కూడా తరిస్తుంది పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అన్ని విధాలైనటువంటి అభివృద్ధి ఉంటుంది అని చెబుతూ పుణ్యక్షేత్రాల్లో శ్రాద్ధాన్ని ఆచరించటం వల్ల గొప్ప ఫలితాలు దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అని వర్ణించి చెబుతూ అచంచలమైన పితృభక్తిని చూపించిన భార్గవరాముని యొక్క చరిత్ర చెప్పబోతూ ఉన్నారు రామోపి నృపశార్దూల సర్వధర్మ భృతాంవరః వేద వేదాంగ వేదాంగతత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద భార్గవరాముడు అతణ్ణే మనం పరశురాముడు అని పిలుస్తాం ఆ పరశురాముని యొక్క చరిత్రను వర్ణించి చెబుతున్నారు ఎటువంటి వాడు పరశురాముడు అంటే వేదములను వేదాంగ సహితంగా శాస్త్రములను అధ్యయనం చేసినటువంటి వాడు సమస్తమైన ధర్మాలు తెలిసినవాడు పిత్రోశ్చకార శుశ్రూషాం వినీతాత్మ మహామతి తల్లిదండ్రులను సేవించటంలో నిమగ్నమై ఉన్నవాడు తల్లిదండ్రులను గౌరవించినటువంటి వాడు ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ నిష్ఫలములే బూడిదిలో పోసిన పన్నీరే మనం ఈ లోకంలోకి రావటానికి శక్తిని పొందటానికి కీర్తిని సంపాదించటానికి వీటన్నిటికీ కారణం ఎవరు అంటే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే వారిని నిరాకరించి వారి పట్ల కృతజ్ఞత చూపి వారిని తోలనాడుతూ పట్టించుకోకుండా వారిని సంరక్షించకుండా నేను ఎన్నో మంచి పనులు చేశాను అంటే భగవంతుడు మెచ్చడు ముందుగా మన జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులను ఎవరైతే గౌరవించి నమస్కరిస్తారో వారిని సేవిస్తారో వారు మిగతా మంచి పనులు చేయటానికి అర్హులవుతారు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా పూజా కార్యక్రమం ముందుగా విఘ్నేశ్వర పూజ విశ్వసేనారాధన చేసి వారి వారి సంప్రదాయానుసారంగా తరువాత మిగతా కార్యక్రమాలన్నీ చేస్తారు అవి చెయ్యకుండా ఇవన్నీ ప్రారంభించరు ఈ పూజా కార్యక్రమములలో ముందుగా చేసేటువంటి విశ్వసేనారాధన విఘ్నేశ్వర పూజ ఎటువంటివో అలాగే ప్రధానమైన అర్హత భగవద్ అనుగ్రహానికి తల్లిదండ్రులను సేవించటం ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించి పెద్దల్ని ఏడిపించి బయటకు వచ్చి అందరి ముందు మంచిగా పేరు పొందినంత మాత్రాన వారు భగవద్ అనుగ్రహాన్ని పొందలేరు ఆ విషయాన్ని తెలియజేసేటువంటి చక్కని వృత్తాంతం తల్లిదండ్రులను సేవించటమే ప్రధానమైన కర్తవ్యంగా భావన చేసి నిరంతరము వారితో పాటే వారిని సేవిస్తూ ఉన్నటువంటి ఆ పరశురాముడు చాలా గొప్పవాడు ఇత్తం ప్రవర్తమానస్య వర్షాణి కతిచింద్రుపా కొంతకాలం గడిచింది ఆ భార్గవరాముని హృదయంలో ఒక కోరిక కలిగింది తల్లిదండ్రుల్ని సేవిస్తున్నాను అలాగే తాతగారిని చూచి రావాలి తండ్రి గారి తండ్రి తండ్రి గారి పేరు జమదగ్ని గొప్ప తపస్సంపన్నుడు ఆ జమదగ్ని మహర్షి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన మనసులో కోరిక కలిగింది సకదాచిన్ గృహం ప్రతి ఆ పితామహులు ఎవరు అంటే రుచీక మహర్షి ఆ రుచీక మహర్షి సత్యవతి దంపతులు వారి దగ్గరికి వెళ్ళాలనే కోరిక కలిగింది తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి నాన్నగారు నేను ఇలా పితామహుని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను మీరు అనుమతించండి ఆశీర్వదించండి అని కోరాడు పితామహమహం ద్రష్టం ఉత్కంఠిత మనశ్చిరము తాతగారిని చూడాలని నాకు కోరికగా ఉంది ఆయన ఎన్నోసార్లు నన్ను ప్రేమగా రమ్మని ఆహ్వానించారు ఇంటికి పిలిచారు ఆహూత అసకృత్తాత అసకృత్ అంటే ఎన్నో మారులు సార్లు నాయనా ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళవయ్యా అని తాతగారు పిలిచారు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని సేవించాలనే కోరిక నాకు కలుగుతోంది మీరు అనుమతిస్తే వెళ్ళొస్తాను అన్నాడు ఇది తస్య వచశ్రుత్వ ఎంతో ఆనందకరమైన ఆ వాక్యాన్ని వినంగానే తండ్రి జమదగ్గిని అనుమతించారు తమాలింగ మహాభాగం మూర్ధ్ని ఉపాఘ్రాయసాదరం కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని శిరస్సు మీద వాసన చూసి వెళ్ళిరా నాయన అన్నారు శిరస్సు మీద వాసన చూడడం అంటే అది అభిమానానికి ప్రేమకి గుర్తు చుంబనం చేయటం అనేది చెప్పట్లా ఇక్కడ మూర్ధి ఉపాఘరాయ చంటి పిల్లల్ని దగ్గరికి తీసుకుని శిరస్సు మీద వాసన చూడడం అనేది తల్లిదండ్రుల ప్రేమకు గుర్తు అభిమానానికి గుర్తు ఆ రకంగా నాయనా నువ్వు వెళ్ళిరా పితామహ గృహంతాత సుఖంగా వెళ్ళిరా ఆశీర్వచనం తీసుకో పెద్దల దగ్గర మంచి విషయాలు నేర్చుకో అక్కడికి వెళ్ళిన తర్వాత మా తండ్రి గారిని చక్కగా సేవించు వారు చెప్పినట్టు విను క్షణార్థమపి శక్తాస్థో నవిన పుత్ర దర్శనం నీవు తాతగారి దగ్గరికి వెడుతున్నావంటే మాకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను విడిచి మేము ఉండగలవా ప్రతిరోజు నీ ముఖాన్ని చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూడందే మాకు సంతృప్తి ఉండదు ఎక్కువ కాలం నిన్ను చూడకుండా మేము ఉండలేం కాబట్టి నీవు వెళ్ళి త్వరలోనే మళ్ళీ తిరిగిరా అని కోరుతున్నారు అంతేకాదు తాతగారిని దర్శించిన తరువాత ఇంకా వారి తండ్రి గారిని అంటే ముత్తాతగారిని కూడా చూచిరా వారి ఆశ్రమానికి కూడా వెళ్ళిరా అని చెబుతున్నారు అక్కడి నుంచి బయలుదేరి ఈ భార్గవుడు తాతగారింటికి వెడుతూ ఉన్నాడు సగత్వా భృగువర్యస్య రుచిక మహాత్మన ఆ రుచిక మహర్షి ఆశ్రమంలో ప్రవేశించంగానే అది ఆశ్రమము అనే గుర్తులు కనిపిస్తున్నాయి అక్కడ ఏమిటా గుర్తులు అంటే పవిత్రమైనటువంటి హోమధూమాలన్నీ కూడా వ్యాపిస్తున్నాయి యజ్ఞం చేసినటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి చక్కని పవిత్రమైన సుగంధపూరితమైనటువంటి ధూమములు పొగలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి తపస్సు చేసుకుంటూ ఉన్నారు తాతగారు అలాగే ఆ రుచికుని భార్య పేరు సత్యవతి దూరం నుంచి చూచారు ఎవరి పిల్లవాడు మన దగ్గరకే వస్తున్నాడు ఎప్పుడో చూచినట్టుందే ఈ మధ్య బాగా పెరిగినట్టున్నాడు గుర్తుపట్టలేకపోతున్నాం కోయమేష తపోరాసి సర్వలక్షణ పూజిత చూడటానికి గంభీరంగా ఉన్నాడు చక్కని స్ఫురద్రూపం ఈ తపస్సే సాక్షాత్తు రూపాన్ని ధరించి వస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా కనిపిస్తున్నాడు ఇతను అని వాళ్ళిద్దరూ ఆ సత్యవతీదేవి రుచిక మహర్షి ఇద్దరు ఆలోచించుకుంటూ ఉన్నారు ఏవంతయోింతయతో చింతయతో సహర్షం హృది కౌతుకాత్ ఇలా వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉండంగానే ఆ భార్గవ రాముడు అక్కడికి వచ్చాడు వచ్చి ప్రవర చెబుతున్నాడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభంభవతూ మన గోత్రము సూత్రము ఇవన్నీ కూడా మనం ఏ మహర్షి మహర్షుల యొక్క వంశానికి చెందిన వాళ్ళమో తెలిపేవి అయ్యా నేను భార్గవ రాముణ్ణి మీ మనవణ్ణి అని తన వృత్తాంతమంతా వారికి వినయపూర్వకంగా చెప్పాడు వెంటనే ఆనందించి వాళ్ళిద్దరూ ఆ పిల్లవాణ్ణి లేవనెత్తి ప్రీత మనసౌ ఆశీర్భి అభినందేత ప్రత్యేకం ప్రత్యేకంగా ఇద్దరు దగ్గరికి తీసుకుని ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు నీకు సమస్త సన్మంగళాలు కలగాలి అని ఆ పిల్లవాడిని కుశల ప్రశ్నలు అడుగుతున్నారు ఆనందంతో కంటి వెంట ఆనందాశ్రువులు జాలువారుతూ ఉన్నాయి తమ కుమారుని కుమారుణ్ణి చూచేటప్పటికి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఇందులో ఒక విచిత్రమైన విలక్షణమైన విషయం ఉంది ఏమిటదంటే వీళ్ళందరూ తపస్సు చేసుకునేవాళ్ళు కదా మరి భార్య బిడ్డలు మనవలు మనవరాళ్ళు ఇవన్నీ వాళ్ళకు కూడా ఉన్నాయా ఇందులో ఉన్న సారాంశాన్ని మనం ఏం గుర్తించాలి అంటే భగవంతుణ్ణి ఆరాధన చెయ్యటానికి భగవద్ అనుగ్రహాన్ని పొందటానికి భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయటమే ఒకటే మార్గం కాదు అది చేయగలిగిన వాళ్ళు చాలా స్వల్పంగా ఉంటారు అది చేస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుతుందని అనుకోనక్కరలేదు ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యం గార్హస్థ్యం వానప్రస్థం సన్యాసం ఈ క్రమాన్ని అనుసరించి విశిష్టమైన గృహస్థాశ్రమాన్ని చక్కగా పాటిస్తూ అతిథి అభ్యాగతుల్ని పూజిస్తూ కూడా ఆనందంగా మనం భగవత్ సేవ చేసుకోవచ్చు భగవంతుణ్ణి సేవించడానికి మంచి పనులు చేయడానికి నాకు ఈ కుటుంబం అడ్డమైపోయింది ఏ మంచి పని చేద్దామన్నా కూడా నాకు కుదరడం లేదు ఇంట్లో ఎన్నో సమస్యలు అని ఇంటి మీద వంక చెప్పక్కర్లేదు గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ తల్లిదండ్రులను సేవిస్తూ భార్యాబిడ్డలకు సన్మార్గాన్ని బోధిస్తూ ఆ భగవద్ అనుగ్రహం కోసం ఎన్నైనా వ్రతాలు నియమాలు చేయచ్చు అది ఎంతో విలక్షణమైనటువంటి మార్గమనే ఈ మహర్షులు చెబుతున్నారు అందువల్లనే పౌత్రుణ్ణి చూడంగానే తాతగారికి ఆనందం కలిగింది నాయనా బాగున్నావా అని చక్కగా కుశల ప్రశ్నలు వేస్తూ పితర్రౌతే కుశలినహా వత్సకిం భ్రాతరస్త సోదరులు ఎలా ఉన్నారు భార్గవ రామ తండ్రి గారు కుశలమే కదా మీ తల్లి ఆరోగ్యం ఎలా ఉన్నది సరైన సమయానికి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయా నీవు సంధ్యావందనం చేస్తున్నావా లేదా తండ్రి గారు చెప్పినట్టు వింటున్నావా ఎదిరిస్తున్నావా వినయంగా ఉన్నావా లేదా అని తాతగారు కుశల ప్రశ్నలు వేస్తున్నారు స తస్మిన్ సర్వభూతాం మనోనయనందన చిన్ూష శుశ్రూషా పరాయణ ఈ విధంగా కొన్నాళ్ళు ఆ ఇంటిలో ఉండి రుచిక మహర్షిని దేవి ఇరువురిని కూడా సేవించి వారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు భార్గవ రాముడు అక్కడి నుంచి ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళుతున్నారు చవన మహర్షి ఆశ్రమానికి ఇంకా ముత్తాతగారిని దర్శించడానికి వెడుతూ ఉన్నారు ఎక్కడున్నారు వారు అంటే భృగు మహర్షి ఆశ్రమ సమీపంలో ఉన్నారు సగత్వాని ముఖ్య భృగోరాశ్రమ మండలం వృతం ఔర్వ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ముత్తాతగారిని దర్శించి మరలా అక్కడి నుంచి బయలుదేరి చవన మహర్షి ఆశ్రమానికి వెడుతున్నారు వీళ్ళంతా కూడా భృగువంశానికి చెందినటువంటి వాళ్ళు తమ వంశంలో ఉండేటువంటి పెద్దలందరినీ దర్శించటానికి వెళ్ళాడన్నమాట అక్కడికి వెళ్ళిన తరువాత సగత్వాని ముఖ్యస్య భృగోరాశ్రమ మండలం సుస్నిగ్ధ సీతలఛాయై సర్వర్తుక గుణాన్వితై ఆ భృగు మహర్షి ఆశ్రమం అంతా కూడా చిత్ర విచిత్రమైన వృక్షములతో ప్రకాశిస్తూ ఉన్నది శాంతమైన వాతావరణానికి ఆ ఆశ్రమమే నిదర్శనం కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళంగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఒత్తిడి ఉండదు ఎప్పుడు ఇక్కడే ఉందామా అనిపించేటువంటి ఒక మనస్సు కలుగుతుంది అలా ఉన్నది ఆశ్రమ వాతావరణం పరస్పరము కలహించుకునేటువంటి శత్రుత్వం కలిగిన జంతువులు కూడా స్నేహంగా మెసులుతూ ఉన్నాయి పులులు జింకలు కలిసి తిరుగుతున్నాయి పులులకు జింకల మీద ఆశ లేదు జింకలు పులులు చూచి భయపడటం లేదు నానా ఖగ సుఖవహై బ్రహ్మఘోషైశ్చ వివిధై సర్వత ప్రతినాదిత ఎన్నో రకాలైన పక్షులు కిలకిలారావములతో నిండి ఉన్నది ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా అలాగే ప్రాతకాలంలో మహర్షులు ఉత్తమమైన తపస్సంపన్నులైన జ్ఞానులు ఉచ్చరించేటువంటి వేదమంత్ర ఘోషతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా పవిత్రమైపోయి ఉన్నది సమంత్రాహుతి హోమోత్మగంధే నర్వత నిరస్త నిఖిలఘం వనాంతర విసర్పిణ ఆ అరణ్య ప్రదేశం ఆశ్రమం అంతా కూడా యజ్ఞయాగములు చేయటం ద్వారా ఉద్భవించినటువంటి పవిత్రమైన అగ్ని నుంచి వ్యాపించిన ధూమములతో పునీతమై సమస్తమైన పాపాలను పోగొట్టే విధంగా ఉన్నది ఆ ఆశ్రమం అలాగే ఎక్కడ చూసినా కూడా సమిధులవి తీసుకుని ఆశ్రమానికి చేరుకునేటువంటి మునికుమారులు కనిపిస్తున్నారు అలాగే పూలతోనూ నీటితోనూ నిండిన కలశాలు పట్టుకుని ముని కన్యకలు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇది ఆశ్రమం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు ఉంటాయి ఋషులు తమ జటాజోటములకు రాసుకునేటువంటి నూనె ఏమిటి అంటే గారకాయలను దొరుకుతాయి ఆ గారకాయల్ని రాళ్లతో పగలగొట్టి అందులో ఉండేటువంటి నూనెని ఇంగుదీ ఫలం అంటారు ఆ నూనెల్ని తమ శిరో సిరోజాలకు రాచుకుంటూ ఉంటారు ఆ రకంగా వాళ్ళు పగలగొట్టినటువంటి కాయలు ఆ రాళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి అలాగే నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు అని చెప్పే గుర్తు ఏమిటి అంటే వారి భుజాన వేసుకుని వచ్చేటువంటి వస్త్రముల నుండి జారిపడేటువంటి నీటి బిందువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చెట్ల మొదళ్లలో చెట్టు తొర్రలో ఉండేటువంటి చిలుకలు మొదలైన పక్షులన్నీ ఆశ్రమం నుంచి తెచ్చుకున్నటువంటి ధాన్యాన్ని ఆ వృక్షంలో పెట్టుకుని తినేటప్పుడు అందులో ఇంచి జారిబడి చెట్లు మొ చెట్టు మొదల్లో పడిపోయిన ధాన్యపు గింజలు కనిపిస్తున్నాయి అలాగే ఎంత శబ్దం వచ్చినా ఏ క్రూర మృగం కనిపించినా భయపడనటువంటి లేళ్ళు మొదలైన సాధు జంతువులు నిర్భయంగా తిరుగుతున్నాయి ఇది ప్రశాంతమైన వాతావరణం కామక్రోధాలకు అరిషడ్ వర్గాలకు వీటికి ఇక్కడ తావు లేదు కాబట్టి ఇక్కడ మనకు అపకారం ఉండదు మన హింసించే వాళ్ళు ఎవరూ ఉండరు అందువల్ల మనం ఇక్కడ ఏ ప్రమాదము కలగదనేటువంటి ఆనందంతో జీవించచ్చు అని ఏ భయము లేకుండా హాయిగా సంచరించేటువంటి సాధు జంతువులన్నీ కనిపిస్తున్నాయి ఆ ఆశ్రమంలో రోమంధ పరామృష్టి యూధ సాక్షిక ముత్ప్ర ముత్ప్రదై ప్రారబ్ధ తాండవంకేకి మయూరై మధురస్వరై ఆహారాన్ని తిన్న తరువాత ఈ మృగాలు ఏం చేస్తాయి అంటే నెమరేస్తూ ఉంటాయి ఓ చెట్టు నీళ్ళలో కూర్చుని హాయిగా తాను స్వీకరించిన ఆహారాన్ని నోట్లో దాచిపెట్టుకుని నెమరేసుకుంటూ కూర్చున్నటువంటి మృగాలన్నీ కనిపిస్తున్నాయి ఆనందంతో నాట్యం చేసేటువంటి మయూరములు నెమళ్ళు కనిపిస్తున్నాయి ఆ నెమళ్ళ యొక్క నాట్యాన్ని చూస్తూ ఈ మృగాలన్నీ ఆహారాన్ని నెమరు వేసుకుంటున్నాయి అంత అద్భుతంగా ఉంది ఈ ఆశ్రమం అంతా కూడా తపస్వి జన భూయిష్ట భూయిష్టం అకాపురుష సేవితం అక్కడ అందరూ తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప కాపురుషులు లేరు అంటే చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు అటువంటి చోట ప్రవేశిస్తేనే పాపాలన్నీ పోతాయి హూయమానా నల్లంకాలే అతిథి వ్రజం అతిథులకు ఏది కావాలో అది ఇచ్చి సంతృప్తి పరిచేటువంటి సజ్జనులు అక్కడ కనిపిస్తున్నారు సహజంగా అవసరం లేదో ఏది ఇంట్లో మిగిలిపోయిందో పాడైపోయిందో అది ఎదుటివారికి దానంగా ఇవ్వడం అనేది ఈ కలికాలంలో మనకు కనిపిస్తుంది కానీ అడిగిన వారికి ఏది కావాలో వారు అన్నార్థులా దాహార్థులా అనే విషయాన్ని పరిశీలించి వారికి తగిన విధంగా దాన ధర్మాలు చేసేటువంటి అత్యుత్తమమైన సహృదయులైన తపస్సంపన్నులైన మహానుభావులందరికీ కూడా ఆ ఆశ్రమం స్థానభూతమై ఉన్నది ఆ భృగు మహర్షి ఆశ్రమం అటువంటి ఆశ్రమానికి ఈ భార్గవరాముడు వెళ్ళాడు పరితో రాజన్ వ్యాఖ్యాన వేదిక మధ్యే నివిష్టం చుట్టూ ఎంతోమంది తపస్విజనులు కూర్చుని ఉంటే మధ్యలో ఒక వేదిక ఉన్నది ఆ వేదిక మీద భృగు మహర్షి ఆసీనులై ఉన్నారు వాళ్ళందరికీ చక్కని విషయాలు వర్ణించి చెబుతూ ఉన్నారు ఆ భృగు మహర్షి ఎలా ఉన్నారు సితశ్మెశ్రు జటా బ్రహ్మ సూత్రోపశోభితం తెల్లనైనటువంటి గెడ్డము మీసము ఉన్నాయి ఆయనకి చాలా వృద్ధులు అనుభవజ్ఞులు తపస్సంపన్నులు ఆ వేదిక మీద కూర్చుని ఆ తపస్సంపన్నులైన ఋషులందరికీ కూడా మంచి మంచి విషయాలు వ్యాఖ్యానం చేసి చెబుతూ ఉన్నారు ఆ భృగువు యొక్క భార్య పేరు ఖ్యాతి ఆ దంపతుల దగ్గరకు వెళ్ళాడు ఈయన అవందత యథాన్యాయం ఉపేంద్ర ఇవ అభివాద్య యథాన్యాయం ఖ్యాతించ వినయాన్విత న్యాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఆ ఇరువురు దంపతులకు కూడా నమస్కారం చేసి నేను భార్గవరాముణ్ణి జమదగ్ని కుమారుణ్ణి మా వంశానికి అంతటికీ ప్రధానమైన భూమిక వహించిన పెద్దలైన మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను కేనాపివా త్వమాదిష్ట స్వయమే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏనాయనా మమ్మల్ని చూడాలని నీకే అనిపించిందా ఎవరైనా వెళ్ళి రమ్మన్నారా ఇంత చిన్నపిల్లవాడవు నీకప్పుడే పెద్దల్ని గౌరవించాలి సేవించాలి అనే కోరిక కలిగిందంటే మా అందరికీ ఎంతో ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళు అభిమానంగా పలకలి పలకరించారు భార్గవరాముణ్ణి ఆ తరువాత ఏకాంతంగా భృగు మహర్షి ఆ రాముణ్ణి దగ్గరకు పిలిచి నాయన నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి భవిష్యత్తులో నీవు ఎన్నో శుభాలు పొందాలంటే పరమేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి ఆయన గురించి తపస్సు చెయ్యి అని ఒక చక్కని సలహా అందిస్తున్నారు తస్థౌ రామహా ఆశీర్భి అభినంద్యాథుస్తం ప్రీతమానసె ఎంతో నీ మీద ఉన్న అభిమానంతో చెబుతున్నాను నీవు భవిష్యత్తులో శుభాలు పొందాలంటే పరమేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యి తపస్సుతో ఆయన్ని మెప్పించు ఆరాధయ మహాదేవం తపస నియమే అలా చేసిన తరువాత ఆ పరమేశ్వరుడు నీకు ఎన్నో రకాలైన అస్త్రములు ఇస్తాడు అస్త్రములంటే మంత్రపూర్వకమైనటువంటి యుద్ధానికి సంబంధించిన చక్కని ఆయుధాలు అంటే శస్త్రములు అస్త్రములు అని రెండు రకాలు ఉన్నాయి అస్త్రములు అంటే మంత్రంతో ప్రయోగించేవి శస్త్రములు అంటే ఆకారంతో కనిపించేవి గద కత్తి ధనుస్సు బాణము ఇవన్నీ శస్త్రాలు అంటారు అస్త్రములు అంటే ఒక గడ్డి పొరక తీసుకుని అభిమంత్రించి దాన్ని ప్రయోగిస్తే అది బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం ఇలాంటి గొప్ప అస్త్రములు శస్త్రములు ఇవన్నీ కూడా నీవు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి పొందవలసి ఉన్నది కరిష్యతి సర్వం మనసీ అస్త్రగ్రామసేషంతం వృణుపుత్ర ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగితే నీవు పొందనిదంటూ ఏమీ ఉండదు సమస్తమైన అస్త్రశస్త్ర విజ్ఞానమంతా నీకు లభిస్తుంది అందువల్ల నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి దీనికి తగినటువంటి ప్రదేశం ఏమిటో తెలుసా హిమవత్పర్వత ప్రాంతము ఆ హిమవత్ పర్వత ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటిది అక్కడికి వెళ్ళి నీవు తపస్సు చెయ్యి అని భృగు మహర్షి ఆ రామునకు భార్గవ రామునకు చక్కని సూచన ఇచ్చారు మునీ హిమవంతం గిరివరం ఇలా భృగు మహర్షి దగ్గర ఆశీర్వచనం తీసుకుని వెంటనే తపస్సు చేయటం కోసం భార్గవరాముడు హిమాలయానికి బయలుదేరి వెడుతూ ఉన్నాడు ఎన్నో ప్రదేశములన్నీ దాటి అడ్డంకులు దాటి పర్వతాల్ని అధిరోహించి ఆయన హిమవత్పర్వత ప్రాంతాన్ని చేరుకుంటూ ఉన్నాడు ఎలా ఉన్నది హిమవత్పర్వతం అని వర్ణిస్తున్నారు చక్కగా సగత్వా పర్వతవరం నానాద్రుమ లతాన్వితం చిత్ర విచిత్రమైన తీగలు వృక్షములున్నాయి మామూలు తీగలంటే మనకు కనిపించే సామాన్యమైన వృక్షములకు సంబంధించిన తీగలు కాదవి సహజ సిద్ధంగా మెరుస్తూ ఉంటాయి ఆ తీగలు విద్యుల్లతలున్నాయి రాత్రిపూట కూడా పట్టపగల్లాగా ప్రకాశించేటువంటి కాంతులు కలిగిన తీగలు ఉన్నాయి విద్యుల్లతల్లా అదేవిధంగా నానాధాతు విచిత్రైశ్చ ప్రదేశై రూపశోభితం ఎన్నో రత్నములకు మూలికలకు ఓషధులకు స్థానభూతమైనది హిమవత్ పర్వతం వాయుదేవుని ప్రతాపం వల్ల ఆ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు ఒకదానితో ఒకటి రాచుకుని దాని నుంచి అగ్ని పుట్టింది ఆ అగ్నినే దావాగ్ని అంటారు కారుచిచ్చు ఆ దావాగ్ని చేత దహింపబడినటువంటి చెట్లు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎన్నో చిత్ర విచిత్రమైన క్రూర మృగాలు ఉన్నాయి సింహాలు ఏనుగులు శరభాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి హిమవత్ పర్వతం అంటే మేఘాలను దాటి ఆకాశంలో ఎక్కడికో వ్యాపించి ఉంటుంది ఆ హిమవత్ పర్వతానికి మధ్య భాగంలో వ్యాపించి ఉంటాయి మేఘాలన్నీ కూడా మేఘముల క్రింద భాగంలో సిద్ధులు మొదలైన దేవతలందరూ ఆనందంగా నివసిస్తున్నారు అనుకోకుండా మేఘుడు వర్షిస్తే వర్షానికి తడిసిపోతున్నామని వాళ్ళు భయపడి మేఘాలకు కింద ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి మేఘాలు దాటి పైకి వెళ్ళి అక్కడ ఉన్న హిమవత్ పర్వత గుహల్లో తలదాచుకుంటున్నారు ఇలా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే మేఘాలను దాటి ఇంకా పైకి వ్యాపించి ఉన్నది హిమవత్ పర్వతం అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి సారాంశం భూమి లోపలికి ఆకాశం దాకా అలాగే అడ్డంగా అన్ని రకాల వ్యాపించినటువంటి ఆ హిమవత్ పర్వతానికి బ్రహ్మదేవుడు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు ఏమిటది అంటే యజ్ఞభాగములను పొందేటువంటి అర్హత దేవతలందరికీ ఏ విధంగా యజ్ఞభాగాలు స్వీకరించే అర్హత ఉన్నదో అలాగే హిమవంతులకు కూడా ఉన్నది మేరు పర్వతం ఉంది దేవతల నివాస స్థానం మేరు పర్వతం బంగారుమయమైన పర్వతములన్నింటికి అధిపతి ఎవరు అంటే హిమవత్ పర్వతమే అని బ్రహ్మదేవుడు వరవించాడు అంత గొప్పది ఆ హిమవత్ పర్వత ప్రాంతం అంతా కూడా అక్కడకు వెళ్ళాడు ఆ భార్గవ రాముడు యుద్ధద్వరాహ శార్దూల యూధపై ఇతరేతరం క్రూరమైనటువంటి కోరలు గెలిగిన వరాహములన్నీ కొట్టుకుంటున్నాయి అక్కడ ఒకదానితో ఒకటి వరాహములు అంటే అడవి పందులు అలాగే పులులు తిరుగుతున్నాయి ఇవే కాకుండా ఒక విచిత్రమైన జీవులు ఉండేవి పూర్వకాలం శరభములు అంటారు ఎనిమిది కాళ్ళు కలిగినటువంటి క్రూర జంతువులు ఆ శరభాలు కూడా తిరుగుతూ ఉన్నాయి అష్టపాద బల ఆకృష్ట కేసరా దారుణార దారుణమైన శబ్దములు చేస్తూ ఆ శరభములు అనేటువంటి మృగాలు సంచరిస్తున్నాయి అంతేకాదు ఆ పర్వతం మీద ఎక్కడ చూచినా ముత్యాలు కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చే ఈ ముత్యాలంటే ఈ సింహాలు ఏనుగులను వేటాడతాయి ఏనుగుల్ని వేటాడినప్పుడు ఏనుగు యొక్క కుంభస్థలంలో శ్రేష్టమైన ఏనుగుల యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి ఈ సింహములు ఏనుగుల కుంభస్థలాన్ని చీల్చినప్పుడు అందులో ఉండే ముత్యాలన్నీ కూడా సింహముల యొక్క పంజాలో ఇరుక్కుపోతాయి ఆ ఇరుక్కుపోయినటువంటి ముత్యాలతో అవి నడిచి వెడుతూ ఉంటే అవి అక్కడక్కడా అక్కడక్కడా జారిపడి ఆ ఏనుగు కుంభస్థలంలో ఉండేటువంటి ముత్యాలతో ఆ హిమవత్ పర్వతం అంతా వ్యాప్తమై ఉన్నది చిత్ర విచిత్రమైన గుహలున్నాయి ఆ గుహలన్నీ చీకటిగా లేవు పట్టపగలలే ఉంటుంది ఎప్పుడు చూసినా అంటే అక్కడ గైరికము మొదలైన పేరు గలిగిన ధాతువులు ఉంటాయి అవన్నీ రకరకాల వర్ణములతో ప్రకాశిస్తూ ఉంటాయి ఎర్రగా పచ్చగా ఆ కాంతుల వల్ల అక్కడ చీకటి అనేదే లేదు చమరీ మృగాలు కూడా సంచరిస్తూ ఉన్నాయి అటువంటి హిమవత్ పర్వతానికి ఈ భార్గవరాముడు బయలుదేరి వెడుతూ ఉన్నాడు రవై కీచక వేణునాం మధురీకృతాన నితంబ స్థల సంసక్త తుషార నిచయైరయం ఆ హిమవత్ పర్వతాన్ని చూస్తే ఎలా ఉన్నదంటే తెల్లగా ఉంది ఒక తెల్లని దుప్పటి కప్పితే పర్వతం మీద ఎలా ఉంటుందో అలా ఉన్నది ఆ పర్వతం ఎందువల్ల అంటే మంచుతో నిండిపోయింది కదా తెల్లని మంచుతో నిండిపోయిన ఆ పర్వతం ఎలా కనిపిస్తోందంటే దుప్పటి తెల్లని దుప్పటితో కప్పబడినట్లుగా కనిపిస్తూ ఉన్నది వెదురు చెట్లున్నాయి ఆ వెదురు చెట్లలో నుంచి గాలి ప్రవేశించటం వల్ల రకరకాలైనటువంటి నాదాలు సంగీతానికి సంబంధించిన స్వరాలన్నీ వినిపిస్తున్నాయి వెదురు చెట్లల్లో గాలి ప్రవేశించటం వల్ల ఇలా అద్భుతమైన ఆ హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి ఈ భార్గవరాముడు భృగు మహర్షి చెప్పిన విధంగా దారుణమైన తపస్సు చేయటం ప్రారంభం చేశాడు రామో మతిమతాం శ్రేష్ట తపసే చ మనోదే శాకమూల ఫలాహారో నియతం నియతేంద్రియ బుద్ధిమంతుడైన ఆ భార్గవరాముడు తపస్సు చేస్తున్నాడు ఎలాగా అంటే నియతమైన ఆహారం స్వీకరిస్తూ మృష్టాన్న భోజనాలు లేవక్కడ ఆకలి వేస్తే ఆకో ఫలమో కందమూలములో ఏవో స్వీకరించి తపస్సు చేయటమే ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికే ఆహారం తప్ప ఇష్టమైనవి తినాలనే కోరిక లేదు ఇంద్రియ నిగ్రహంతో ఈ మనస్సు ఎటు పరిగెత్తకుండా ఇంద్రియాలు వేటి మీద వ్యాపించకుండా శ్రద్ధగా తపస్సు చేస్తున్నాడు తపస్సుని నానాటికి తీవ్రతరం చేస్తున్నాడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఎలా ఉన్నదా తపస్సు అంటే గ్రీష్మే పంచాగ్రి మధ్యస్థ ఆ చకారైవం తపస్చిరం గ్రీష్మరుతో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ ఎండాకాలంలో నాలుగు పక్కల నిప్పులు వెలిగించి తాను మధ్యలో నుంచుని ఆకాశంలో ఉన్న సూర్యభగవాను చూస్తూ తపస్సు చేయటం అంటే శరీరాన్ని కురిసింపజేయటం ఎంత తొందరగా నాకు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందో అంత ప్రయత్నిస్తాను అని తపస్సు చేస్తున్నాడు అదేవిధంగా వసీచకార పవనం ప్రాణాయామే నేహగం ప్రాణాయామంతో వాయువుని నియంత్రించాడు నెమ్మదిగా గాలిని పేల్చటం కూడా విడిచిపెట్టేంత కఠినమైన దారుణమైన తపస్సు చేస్తూ ఉన్నాడు అంతేకాదు వర్షాకాలంలో నీటిలో ప్రవేశించి కంఠం దాకా ఉండి ఆ చలిలో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు పరంజ్యోతి రచింత్యం యోగిధ్యేయమనుతమం నిత్యం శుద్ధం సదాశాంతం అతీంద్రియమన ఉపమం ఈ విధంగా శరీరాన్ని కృషింపజేస్తూ భార్గవరాముడు పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాడు మహాయోగులందరూ కూడా ఆ స్వామి దర్శనం కోసం తహతహలాడుతూ ఉంటారు భార్గవరాముట్ట భృగు మహర్షి వంశంలో జన్మించిన వాడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు హిమాలయాల్లో అతన్ని మనందరం కూడా చూడాలి అనేటువంటి కోరికతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మహానుభావులైన ఋషులందరూ కూడా ఆ భార్గవరాముని సమీపానికి వచ్చి కుసిరెప్పులెస్థలు అడుగుతూ ఉన్నారు తపస్వినం తదారామం తపస్సు చేస్తున్న భార్గవరాముడి దగ్గరికి వచ్చారు ఎవరెవరు వచ్చారు భృగు అత్రి క్రతు జాబాలి వామదేవ మృఖండవ భృగు మహర్షి వచ్చారు అత్రి మహర్షి క్రతువు జాబాలి వామదేవుడు మృకండు మహర్షి ఇలా ప్రఖ్యాతమైన తపస్సంపన్నులైన మహర్షులు మహర్షులందరూ కూడా వచ్చి ఆ భార్గవరాముని యొక్క తపస్సును చూచి అచ్చరు పలకరిస్తూ ఉన్నారు ఇలా దారుణమైన తపస్సు చేసేటప్పటికీ పరమేశ్వరునికి అనుగ్రహం కలిగింది ఇతన్ని మనం పరీక్షిద్దాం అనే కోరికతో పరమేశ్వరుడు దిగి వస్తూ ఉన్నాడు జిజ్ఞాసుస్తస్య భగవాన్ భక్తి మాత్మని శంకర తన మీద భార్గవరామునికి ఎంత ప్రేమ ఉన్నదో భక్తి ఉన్నదో తెలుసుకోవాలని మారువేషంలో వస్తున్నాడు ఆ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడాయన భిన్నాంజన జయప్రఖ్యోరక్తాంతాయతలోచన ఎర్రనైన విశాలమైనటువంటి నేత్రములు కాటుక పర్వతంలా ఉన్నాడు పరమేశ్వరుని వర్ణం ఎలా ఉంటుందంటే స్ఫటికలాగా తెల్లగా ఉంటుంది కానీ ఇక్కడ ఏ వర్ణంతో వస్తున్నాడు అంటే కాటుక పర్వతంలాగా నల్లగా ఉన్నాడు గంభీరమైన ఎత్తైనటువంటి రూపం ప్రోంశుహు వజ్ర సంహన యువ కఠినమైనటువంటి దేహంతో ధనుస్సుని అలాగే శరములను ధరించి ఉన్నాడు ఉత్తుంగ హను బాహ్వంస పింగళ శ్మశ్రుమూర్ధజ ఈ భుజాలన్నీ కూడా భుజములు ఎత్తుగా ఉన్నాయి పొడవైనటువంటి చేతులు ఆయన చేతుల్లో మాంసం ఉన్నది మాంసాన్ని భక్షిస్తున్నట్లుగా వస్తున్నాడు ఆయన ఆ మాంసం నుంచి రక్తం కారుతూ ఉంది అంటే చూడంగానే ఇతడు పరమేశ్వరుడా ఎవరి క్రూరుడు అనుకునే విధంగా ఉంది ఆ రూపం ఆ మాయలా ఉన్నది నా గొప్పతనాన్ని గుర్తిస్తాడా లేదా అనేటువంటి ఆలోచనతో పరమేశ్వరుడు ఆ వేషంలో వచ్చాడు సకంటక లత ఆస్పరిశ క్షతరుత విగ్రహ ఆ పరమేశ్వరుని యొక్క ఒంటి నిండా గాయాలు ఉన్నాయి ముళ్ళు గుచ్చుకున్నటువంటి గాయాలు ఆ గాయముల నుంచి రక్తము స్రవిస్తూ ఉన్నది మాంస విశ్రవసంధీ సర్వప్రాణి విహింసక ప్రాణులన్నింటినీ చంపుతూ ఆ మాంసాన్ని తినేటువంటి కఠినమైన స్వభావం కలిగిన రూపంలో రక్తమోడేటువంటి ఆ మాంసాన్ని పట్టుకుని వస్తున్నాడు అక్కడికి వచ్చిన తరువాత మాంసభారద్వయలంబ విధానానత కంధర భుజముల మీద కూడా మాంసం ఉన్నది ఆ మాంసం చేత దేహం అంతా కూడా వంగిపోతూ ఉన్నది అంత బరువుగా ఉంది ఆ మాంసం అంతటి మాంసాన్ని భరించి భుజాల మీద వస్తూ ఉన్నాడు మెడ వంగిపోతోంది సమూలే కి ఆ భార్గవరాముడు తపస్సు చేసుకునే ప్రదేశంలోనే గొప్ప నీడనిచ్చేటువంటి పెద్ద చెట్టు ఉంటే ఈ భుజాల మీద ఉన్నటువంటి మాంసాన్నంతా తీసి ఆ చెట్టు మొదట్లో పెట్టాడు రామాయసేషు చాపాభ్యాం కరాభ్యామి సజ సజల అంభోల సన్నాద గంభీరేణ స్వరేణ తపస్సు చేస్తున్న భార్గవరాముడి దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మేఘనాదంతో సమానమైన స్వరంతో ఇలా అంటున్నాడు ఎవరయ్యా నువ్వు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నావు ఇది నా చోటు కదా ఈశోహమస్య దేశ సప్రాణితరు వీరుధ ఈ ప్రదేశంలో హిమత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట ఇవన్నీ నాకు స్వాధీనం నా అనుమతి లేకుండా ఈ ప్రదేశంలో ఎవరూ ప్రవేశించటానికే లేదు నువ్వెంత గొప్పవాడమైనా కావచ్చు నేనెవరో తెలుసా ఈశుడను ఈశుడు అంటే పరమేశ్వరుడు ధ్వనితో వ్యంగ్యంగా తానెవరో చెబుతున్నాడా ఆయన గుర్తుపడతాడా లేదా అని ఈశోహమస్య దేవస్య దేశస్య ఈ ప్రదేశానికి అంతటికీ నేనే ఈశ్వరుణ్ణి సమస్య సర్వభూతూ నపిత్రాదయోపి మే నాకు తల్లిదండ్రులు లేరు నాకు అందరూ సమానమే నాకు ఎక్కువ తక్కువ లేవు వీళ్ళు నావాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భావన ఎవరి మీద లేదు అందరి పట్ల సమభావంతో ఉంటాను అంటే ఆ లక్షణం ఎవరికి ఉంటుంది పరమాత్మకే ఉంటుంది కాబట్టి నేనయ్యా పరమేశ్వరుణ్ణని చెబుతూ పేరు మాత్రం చెప్పట్లేదు కృతకృత్య చైవ కృత్యాకృత్య చైవ న విశేషిత ధీరహం ఓ పద్ధతిగా ఏది చేయాలని నేను అనుకోను నాకు ఏదనిపిస్తే అది చేస్తా ఇది చేయదగింది ఇది చేయకూడని అనే నియమాలు నాకు లేవు పరబ్రహ్మకు నియమాలే ఉంటాయి అంటే నేను సర్వస్వతంత్రుణ్ణి చేయదగిన చేయకూడని పనులు అనేటువంటి విచక్షణ లేని స్థాయికి సంబంధించిన పరమాత్మను ప్రపన్నో నాభిగమనం నివాసమపి కస్యిత్ శ్రస్యాపి బలే నాహం అనుమన్యేన సంశయ ముల్లోకాల్ని పరిపాలించే దేవేంద్రుడైనా సరే ఇక్కడికి రావాలంటే నా అనుమతి కావాలి అతడు ఇంద్రుడైతే ఏమి చంద్రుడైతే నాకేమి ఇది నా ప్రదేశం ఇదంతా నా ఆధీనంలో ఉంది నువ్వెవరు కొత్తగా కనిపిస్తున్నావు ఇక్కడ తపస్సు చేయటానికి నీకు అనుమతి నాకు తెలియకుండా నిన్నెప్పుడు నేను చూడలా ఇక్కడ తస్మాన్న కశ్చిదాయాతి కశ్చిద తత్వేన ఇలా మాట్లాడుతున్నానుగా నేను మౌనంగా ఉంటావే నీ విశేషాలు కూడా చెప్పు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని వివరాలు అడుగుతూ ఉన్నాడు మారువేషంలో ఉన్న పరమేశ్వరుడు భార్గవరాముణ్ణి కొయమేవ దురాధర్ష మేఘంతో సమానమైన గంభీరమైన ఆ స్వరాన్ని విని ఆయన చెబుతున్నాడు భార్గవరాముడు అయ్యా నమస్కారం జామదగ్నోస్మి భద్రంతే రామో నా మాతు భార్గవ నా పేరు భార్గవరాముడు నేను జమదగ్ని కుమారుణ్ణి తపసా సర్వలోకేశం భక్తి ఆచనీయమే న ఏదో ఇక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం మా తాతగారు చెప్పారు భృగు మహర్షి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి తపస్సు చెయ్యి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని ఆ పరమేశ్వరుని దర్శనం కోసం నేను ఈ హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చాను ఇక్కడే ఉంటాడు కదా పరమేశ్వరుడు ఆయన నా కంటికి కనిపించడం కోసమే నేను తపస్సు చేస్తున్నాను తపసా తోషయిష్యాపి త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నా తపస్సుతో ఆనందింపజేసి రప్పిస్తా ఎందువల్లంటే పరమేశ్వరుడు దయగలిగినటువంటి వాడు భక్తాను కంపి భగవాన్ భక్తుల పట్ల అమితమైన ఆదరం కలిగిన వాడు కోరిన వరాలు ఇచ్చేవాడు భక్తిగా దండం పెడితే చాలు లోబడిపోతాడు వసుడైపోతాడు ఎంతటి కోరికైనా కూడా తీర్చగలిగేటువంటి వాడు అందువల్ల ఆయన దర్శనం కోసం నేను ఇక్కడికి వచ్చాను గంతుమన్యత్ర గంతుమన్యత్రుధ్యతే కాబట్టి నువ్వెవరో గంభీరంగా కనిపించావు నేను ఇక్కడ ఉత్తమమైన పని చేస్తున్నా తపస్సు చేస్తున్నా నిన్ను చూస్తే నా తపస్సుకి భంగం కలిగించేటట్టు ఉన్నావు నా ప్రశాంతతకు భంగం కలక్క ముందే ఇక్కడి నుంచి నువ్వే వెళ్ళిపో నన్ను వదిలిపెట్టి నువ్వే వెళ్ళు ఈ ప్రదేశం నీదో ఎవరిదో నాకెందుకు నా పనికి అడ్డం రావద్దు మాననీయోధ నాహంతే వాహంతే భక్తాంతరాతిథి ఒకవేళ ఇది నీ ప్రదేశమే అయ్యుండవచ్చుగాక ఎక్కడి నుంచో దూరదేశం నుంచి ఎవరో వచ్చారు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళకి నివాసం కల్పించి సౌకర్యాలు చేయటం నా లక్ నా బాధ్యత ఉండాలి అతిథి సత్కారం చెయ్యాలి అనేటువంటి ఆలోచన రాకపోగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నీవు నన్ను భయపెడతావా అది కుదరదు నేను దూరం నుంచి వచ్చాను నీకు అతిథిని నన్ను గౌరవించటం నీకు తగిన పని కాబట్టి నీవే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నన్ను తపస్సు చేసుకొని సత్వం మదాశ్రమోపాంతే పరిచంక్రమణాధికం గట్టి గట్టిగా మేఘంలాగా అరుస్తూ క్రూరమైన కృత్యాలు చేసేవాళ్లా ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే నీ ఆకారం చూస్తూ ఉంటే ఆ మాంసాన్ని మోసుకుంటూ వచ్చినట్టున్నావు శరీరం అంతా రక్తంతో నిండి ఉన్నది హింసించే స్వభావం కలిగినటువంటి వాడవు నీవు కాబట్టి నీలాంటి వాడు ఈ పవిత్రమైన ప్రదేశంలో ఉండకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపో తస్య తచశ్రుత్వా భూయో స మృగు మృగు ఆ మాట వినంగానే పరమేశ్వరుడి కోపం వచ్చింది రోషతామ్రాక్ష మిదముత్తమౌ రోషంతో ఎర్రనైన నేత్రములు కలిగినటువంటి వాడై ఇలా మాట్లాడుతున్నాడు ఏమయ్యా ఓ బ్రాహ్మణోత్తమా మునికుమార ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు నన్ను అసహించుకుంటున్నావా నువ్వు నా రూపాన్ని చూచి అసహించుకుంటున్నావా సన్నిధి పరిహర్తవ్యోయతి మే విప్రపుంగవ నేను నిన్నేమన్నా హింసించానా కఠినంగా మాట్లాడానా ఇంకేమన్నా చేశానా ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళమన్నాను ఇది నా ప్రదేశం అన్నా అంతమాత్రం చేతనే నువ్వు నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు పైగా నన్ను అసహించుకుంటున్నావేమిటి నేను అంత అసహ్యంగా కనిపిస్తున్నానా నీ కంటికి ఇది నా ప్రదేశం కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో స్వాధివాసం పరిత్యజ్య గమ్యతాం భవతాన్యత్ర వేరే చోటికి నీవు బయలుదేరు అని చెప్పి పరమేశ్వరుడు చెబుతున్నాడు ఇలా వాళ్ళిద్దరికీ కూడా సంవాదం కలుగుతోంది వచ్చినవాడు పరమేశ్వరుడు భార్గవరాముని యొక్క శ్రద్ధను పరమేశ్వరుని పట్ల ఉన్న భక్తిని తెలుసుకోవటం కోసం పరీక్షిస్తూ ఉన్నాడు మరి ఆ తరువాత భార్గవరాముణ్ణి ఏ విధంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడో ఏం జరిగిందో అవన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ఇప్పుడు మనందరం కలిసి క్షమాప్రాధనాదులు పలుకుదాం అథ క్షమాప్రాథనా యరప భ్రష్టం మాత్రాహీనంచ భవేత్ తత్సర్వం క్షమ్య నారాయణ నమోస్తుతే అధ భగవత్ సమర్పణం कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्